పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీలతో జీహెచ్ఎంసీ కమిషనర్ దాని కిషోర్ సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తామని, ఈ నెల 26 నుంచి జనవరి 25 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. రాజకీయ పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఓట్ల మిస్సింగ్పై పరిశీలన చేస్తామన్నారు. ఈసారి ఓట్ల నమోదులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 2019 రెఫరెన్స్తో కొత్త ఎలక్టరల్ రివిజన్ ఒకటి స్టార్ట్ అవుతుంది, స్పెషల్ సమ్మరీ రివిజన్. 1/1/2019కి 18 సంవత్సరాలు నిండినవారంతా కూడాను ఓటు కోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మీరు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇవన్నీ 25 జనవరి తారీఖు వరకు, 2019 25 జనవరి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజిటల్ అప్లికేషన్స్ అన్నీ కూడాను 11 ఫిబ్రవరి లోపల అన్ని వెరిఫికేషన్ చేసి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ 18 ఫిబ్రవరి తారీఖుకి ప్రింటింగ్ తీసుకుంటాము. అట్లాగే 22 ఫిబ్రవరి తారీఖుకి ఫైనల్గా ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 140 కొత్త పోలింగ్ స్టేషన్స్ అవసరమయ్యేటువంటి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేస్తే 1300 వరకు తగ్గించి, దాని తర్వాత వచ్చే ఓట్లను చేర్చుకుంటూ పోయి 1400 వరకు మనము ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు బతుకమ్మ చీరలకు సంబంధించి కూడాను రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చున్నారు. క్రిస్మస్కి సంబంధించి కూడాను 20